ఉషస్సు సృష్టి జరిగినప్పుడు జలంలోంచి భూమి పైకొచ్చింది. భూమిపై జీవరాశులన్నీ పుట్టాయి, కానీ సూర్యుడు లేని కారణం చేత ప్రాణులన్నీ అంధకారంలో ఉండిపోవలసి వచ్చింది. మనుషులకు క్రూర జంతువుల బాధ హెచ్చుగా ఉంది. చీకటి మూలాన వాళ్ల పనులు వాళ్ళు చేసుకోలేకుండా ఉన్నారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత మనుషులలో జ్ఞాని అయిన వాడొకడు మిగతా వారితో ఇలా చెప్పాడు. బ్రహ్మదేవుడు మిగిలిన సృష్టితో పాటు సూర్యభగవాను కూడా సృష్టించాడు. మనలో ఎవరైనా బయలుదేరి వెళ్ళి ఆ సూర్యభగవాను ప్రార్థించినట్లయితే ఆయన అనుగ్రహించి తన కాంతిని మనకు ప్రసాదిస్తాడు. అప్పుడు మనకు కావలసిన వెలుగు వేడి లభిస్తాయి. క్రూర జంతువుల బాధ తప్పుతుంది. మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా హాయిగా మన పనులు మనం చేసుకోగలుగుతాం. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. కానీ సూర్యభగవాను ఆహ్వానించడానికి ఎవరు వెళ్ళేటట్టు? 60 ఏళ్ల తాత ఒకడు, నాయనలారా, నేను పెద్దవాడిని అయిపోయాను, నా వల్ల మీకెవరికి కొంచెం కూడా లాభం లేదు, కానీ నా కాళ్ళల్లో ఇంకా శక్తి ఉంది, అందువల్ల నేను సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి పని పూర్తి చేసుకొస్తాను అన్నాడు. దానికి ఒక పడుచువాడు, తాత, అది ముసలివాడి వల్ల జరిగే పని కాదు, ఎందుకంటే ప్రయాణం ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు, నేను బయలుదేరి వెళ్తాను, ఎంతకాలం పట్టినా దారిలో ఏ కష్టాలు ఎదురైనా తట్టుకోగలను అన్నాడు. అప్పుడు అక్కడ చేరిన ఒక కుర్రవాడు ఇలా అన్నాడు, ఈ ప్రయాణం చాలా ఏళ్ళు పడుతుంది, నేను 10 ఏళ్లవాణ్ణి, నన్ను పంపినట్టయితే నేను ముసలివాడిని అయ్యేలోపు అయినా సూర్యభగవాను తప్పకుండా చేరగలుగుతాను, మీలో ఎవరికి దూర ప్రయాణం పూర్తి చేసే అవకాశం లేదు. అందరూ ఆ కుర్రవాడి మాటలు శ్రద్ధగా విని ఆ చెప్పిన దాంట్లో కొంత నిజం ఉందని గ్రహించారు. అప్పుడు జనంలోంచి 20 ఏళ్ల ఒక స్త్రీ ఇలా అంది, నా మాట కాస్త వినండి, మీరంతా పెరటిదారినే ఉన్నారు, అంత గొప్ప కార్యం ఒక తరంలో జరిగే పని కాదు, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, నేను ఎలాగూ సూర్యభగవాను చేరుకోలేను, కానీ దారిలో పుట్టే నా కొడుకైనా కొన్నాళ్ళ తర్వాత అవకాశం ఉంటుంది. ఆ ఆడ మనిషి పేరు ఉషస్సు. ఆమె చెప్పిన మాటలు అందరికీ అంగీకారమయ్యాయి. ఆమె ప్రయాణమైపోతూ, నేను వెళ్ళిన దిక్కే చూస్తూ ఉండండి, వెళ్ళిన పని సానుకూలం కాగానే ఒక పెద్ద మంట వేస్తాను లేదా నా కొడుకు చేత వేయిస్తాను, ఆ మంట చూడగానే మీకు సూర్యభగవానుడు అనుగ్రహించినట్టు తెలిసిపోతుంది అని అన్నది. ఆమె ఒక దిక్కుగా బయలుదేరి ముక్కుసూటిగా నడిచింది. అలా 8 మాసాలు ప్రయాణం చేసి దారిలో ఒక కొడుకును కంది. తర్వాత ఇద్దరూ కలిసి ప్రయాణం చేశారు. ఉషస్సు బయలుదేరి 70 సంవత్సరాలైంది. ఆమె చాలా ముసలిదైంది. ఆమె తన కొడుకుతో, నాయన, ఇక నేను నడవలేను, మిగిలిన ప్రయాణం నువ్వే పూర్తి చేయి, సూర్యభగవానుడు అనుగ్రహించాక పెద్ద మంట వేయి, దాన్ని చూసి మన వాళ్ళు సంతోషిస్తారు అని చెప్పింది. ఉషస్సు చెప్పిన మంట కోసం ప్రజలు ఆమె వెళ్ళిన దిక్కుగా ఆసక్తిగా చూస్తూ కూర్చుకొని ఉన్నారు. ఆమె బయలుదేరిన 100 సంవత్సరాలకి ఆ దిక్కున ఎర్రటి కాంతి కనపడింది. జనం పరమానంద భరితులై, అదిగో మన ఉషస్సు, పని పూర్తయింది, ఇక మన కోసం సూర్యభగవానుడు త్వరగా ఉదయిస్తాడు అని అప్పటికప్పుడే తమ పనులు ప్రారంభించారు. తర్వాత కొద్దిసేపటికే సూర్యుడు ఉదయించి ప్రజలకు కాంతిని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఈనాటికి పనులు చేసుకునేవారు ఉషస్సు కోసం ఆమె వెళ్ళిన దిక్కుగా చూస్తారు. అదే తూర్పు. ఉషస్సు కనిపించగానే పనులు సాగిస్తారు, సూర్యుడు వచ్చేదాకా ఆగరు. అంతేగాని మనుషులు ఉషస్సు నుంచి ఇంకొక విషయం కూడా తెలుసుకున్నారు. అదేమిటంటే, మనుషులు మహత్తరమైన పనులు సాధించాలంటే అది ఒక మనిషి వల్ల ఒక్క తరంలోనూ సాధ్యం కాదు. అనేక తరాల వారు దీక్ష వహించి అటువంటి పనులు సాధించాలి. ధన్యవాదాలు.